హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి నందమూరి బాలకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి వసుంధరాదేవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైతన్య రథంపై కొల్లకుంట, ఇందిరమ్మ కాలనీ, కొట్నూరు, చౌడేశ్వరి కాలనీలో ప్రచారం చేశారు ఆమె. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వసుంధరాదేవికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. నందమూరి బాలకృష్ణను ముచ్చటగా మూడోసారి గెలిపించి అభివృద్ధికి మరింత దోహదపడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వసుంధరాదేవి. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాభివృద్ధికి బాలకృష్ణ కృషి చేస్తున్నారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడే వైసీపీని ఎన్నికల్లో ఓడించి ప్రజాభివృద్ధికి పాటుపడే టీడీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వసుంధరాదేవి. మీరు కురిపిస్తున్న అనురాగం మీ బాబుని, బాబు గారిని రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు అందిస్తున్నాయి. బాలయ్య బాబు గారి సేవలు రాష్ట్రానికి అవసరం ఉంది. బాలయ్య బాబు గారు స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రంలో తిరగాలి. వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ మూసేశారు, నోటి దగ్గర భోజనం లాగేశారండి వాళ్ళు. ఇంకా ఎంతో బాధపడి ఎలాగైనా మన వాళ్ళకి భోజనం పెట్టాలి అనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ నడిపించారు బాలకృష్ణ గారు సొంత కెపాసిటీలోనండి. అండ్ ఆరోగ్యం కూడా ముఖ్యం. మన ఊరు వాళ్ళందరికీ హాస్పిటల్ సరిగ్గా లేదు, మనం ప్రారంభించిన మంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా నడపట్లేదని, అందరికీ సాయం చేయాలి, ఆరోగ్యం చూసుకోవాలని అది కూడా బాలకృష్ణ గారు ఓన్ కెపాసిటీ నడిపించారండి. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేశారు, అధికారంలో లేనప్పుడు కూడా ఈ అన్న క్యాంటీను, ఆరోగ్య రథం, తర్వాత కోవిడ్ టైంలో చాలా ఊరికి చాలా సాయం చేశారు.